హాయ్ ఫ్రెండ్స్, ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన రిటర్న్స్ రాకపోవడం లేక ఇన్వెస్ట్ చేసిన మనీని కూడా లాస్ అవ్వడం. మన లైఫ్లాగే ప్రతి ఇన్వెస్ట్మెంట్కి కూడా కొంత రిస్క్ ఉంటుంది. అయితే కొన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ రిస్క్తో ఉంటాయి, కొన్ని తక్కువ రిస్క్తో ఉంటాయి. మనం సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ కావాలంటే ఉన్న ఏకైక మార్గం రిస్క్ని ఐడెంటిఫై చేసి ఆ రిస్క్ని మీరు క్యారీ చేయగల కెపాసిటీ మీకు ఉందో లేదో తెలుసుకోవడం. కానీ మీ రిస్క్కి తగ్గ రిటర్న్స్ ఉంటుంది. ఈ పిక్చర్ చూడండి, ఇక్కడ కొన్ని రకాలైన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి. మీ రిస్క్ని బట్టి మీ రిటర్న్స్ అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది. మీ ఫైనాన్షియల్ ప్లాన్ని రీచ్ అవ్వడానికి పోర్ట్ఫోలియో తయారు చేసుకునేటప్పుడు మీ రిస్క్ పర్సనాలిటీని బట్టి ఇన్వెస్ట్మెంట్స్ మ్యాచ్ అవుతాయి. ఇన్వెస్టర్ యొక్క రిస్క్ రెండు రకాలుగా చెప్పవచ్చు. రిస్క్ తీసుకోగల కెపాసిటీ, రిస్క్ టాలరెన్స్. రిస్క్ టేకింగ్ కెపాసిటీ, మీరు రిస్క్ తీసుకోగల కెపాసిటీ రకరకాల వాటి మీద ఆధారపడి ఉంటుంది. అవి ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్ట్స్, ఇన్వెస్ట్మెంట్కి కావాల్సిన టైం, మీ ఏజ్, ఇన్కమ్, మీ మీద డిపెండ్ అయిన వ్యక్తుల సంఖ్య, ఇప్పటి వరకు ఎంత సంపాదించారు అన్న వాటిపై మీ రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఆధారపడి ఉంటుంది. వీటి గురించి ఇంకా కొంచెం వివరంగా చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్ట్స్, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి గల కారణం చాలా ముఖ్యం. ఎందుకంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లేషన్ నుండి మీ సేవింగ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, అలాగే మీ సంపదను పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. కొంతమందికి కేవలం మనీని ఇన్ఫ్లేషన్ నుండి తమ డబ్బును కాపాడుకోవడానికి అనుకుంటారు. సో వారికి చిన్న ఎక్స్పెక్టేషన్ మాత్రమే ఉంటుంది. అలాంటి వారికి కేవలం లో రిస్క్ని తీసుకోగల శక్తి మాత్రమే ఉంటుంది. ఏజ్, సంపదను పెంచడానికి కావాల్సిన రెండు ముఖ్యమైనవి టైం అండ్ మనీ. మీరు ఎక్కువ కాలం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు హై రిటర్న్స్ అండ్ మనీ లాస్ అయ్యే పాసిబిలిటీస్ తక్కువ. ఆఫ్ కోర్స్, యంగ్ పీపుల్కి టైంతో పాటు రిస్క్ని ఫేస్ చేసే సామర్థ్యం కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, న్యూగా మ్యారేజ్ అయిన కపుల్కి ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి అని ఉంటుంది. వారు సేవింగ్స్ని లాస్ అవ్వడానికి ఇష్టపడరు. ఇలాంటి వారు హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్కి దూరంగా ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ హారిజన్, ఎక్కువ కాలం వెయిట్ చేయగలిగితే మీకు హై రిటర్న్స్ వస్తాయి. దానికి తోడు మీరు రిస్క్ని కూడా తగ్గించుకుంటారు. ఒక్కోసారి మనీ తక్కువ కాలంలో అవసరం అవుతుంది. ఇలాంటి వారు లో రిస్క్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది. అందుకే ఎక్స్పర్ట్స్ కూడా మనీ ఎక్కువ అవసరం ఉన్నవారికి లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్ సలహాలు ఇస్తూ ఉంటారు. దానివల్ల మీరు మీ డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఖర్చు పెట్టుకోవచ్చు. ఇన్కమ్ అండ్ అక్యుములేటెడ్ వెల్త్, జనరల్గా మీరు ఎంత రిస్క్ తీసుకోగలుగుతారో దానికి తగ్గ రిటర్న్స్ అండ్ సంపద వస్తుంది. మీరు ఎక్కువ సంపాదించి ఎక్కువ మనీని ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానికి తగ్గ సంపద వస్తుంది. దానితో పాటు హై రిస్క్ని ఫేస్ చేయాలి. నెంబర్ ఆఫ్ డిపెండెంట్స్, మీరు తీసుకునే రిస్క్ మీ మీద డిపెండ్ అయిన వారికి ఇన్వర్స్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యంగ్ అండ్ అన్మ్యారీడ్ పర్సన్ గ్రేటర్ రిస్క్ని ఫేస్ చేయగలడు. ఏది ఏమైనా మీ మీద మీ తల్లిదండ్రులు డిపెండ్ అయ్యి ఉంటే, మీ పిల్లల ఖర్చులు లాంటివి ఉంటే మీరు చాలా సేఫ్గా ఇన్వెస్ట్మెంట్ గేమ్ ఆడాలి. మీరు ఈ కారణాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మీ సిచ్యువేషన్ ఏమిటి అనేది అర్థం చేసుకోండి. రిస్క్ తీసుకునే సహనం మీ పర్సనాలిటీ మీద మీ సహనం డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇది ఒక సైకలాజికల్ ఎలిమెంట్. అంటే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్కి కూడా హ్యాండిల్ చేసే సామర్థ్యం ఉండాలి. అంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ లాస్లోకి వెళ్ళినా మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది. ఇవి కూడా ఇందాక చెప్పిన ఏజ్, ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్ట్స్, ఇన్కమ్, నెంబర్ ఆఫ్ డిపెండెంట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. రిస్క్ అనేది డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్లో ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈక్విటీస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీస్ కానీ దాని అనుబంధమైన ఇన్వెస్ట్మెంట్స్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ కానీ హై రిస్క్తో కూడుకుని ఉంటాయి. ఈ రిస్క్ రాంగ్ సెలక్షన్ ఆఫ్ స్టాక్స్ వల్ల కానీ, షార్ట్ పీరియడ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల కానీ చాలామంది నష్టపోతుంటారు. అదేవిధంగా లాంగ్ ఇన్వెస్ట్మెంట్లు ఈ ఇన్వెస్ట్మెంట్లు మంచి రిటర్న్స్ని పొందుతున్నారు. దానికి తోడు ఈక్విటీస్ అండ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల మీరు ఇన్ఫ్లేషన్ని కూడా బీట్ చేసి మంచి లాభాలు పొందుతారు. డెబ్ట్ ఇన్స్ట్రుమెంట్స్, ఇవి లో రిస్క్తో కూడుకున్న ఇన్వెస్ట్మెంట్స్ లైక్ గవర్నమెంట్ బాండ్స్, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్, లిక్విడ్ ఫండ్స్. ఇలా ఇవి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాటికన్నా లాభాలు ఇస్తాయి, కానీ ఇన్ఫ్లేషన్ని బీట్ చేయలేవు. ఇవి మీకు సంపదను పెంచలేవు, బట్ సంపదను కాపాడతాయి. మీరు ఏ అసెట్కి సూటబుల్ అవుతున్నారు అనేది ఈ రెండింటి మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. రిస్క్ ప్రొఫైల్, రిటర్న్ ఆబ్జెక్ట్స్, డెబ్ట్లో ఇన్వెస్ట్ చేస్తే అది కూడా మీతో పాటు పెరుగుతూ ఉంటుంది. రిటర్న్స్ ఆన్ వేరియస్ అసెట్ క్లాసెస్, ఈ టేబుల్ CAGR కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్కి సంబంధించింది. ఇక్కడ ఇన్ఫ్లేషన్ 1969 టు 2013 వరకు యావరేజ్గా 7.74% ఉంటూ ఉంది. సో మీరు 1979లో ఈక్విటీస్లో ఇన్వెస్ట్మెంట్ 100 రూపీస్ చేస్తే
వాటి విలువ 16.64% చొప్పున 2013లో 18,835 రూపాయలు. అదే 100 రూపీస్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దాని వాల్యూ 2013కి 1617 రూపీస్. లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. పరిస్థితులు మారే కొద్దీ మీరు రిస్క్ తీసుకునే విధానం మారుతుంది. మీరు యంగ్ అండ్ సింగిల్గా ఉన్నప్పుడు రిస్క్ని ఎక్కువ తీసుకోగలరు. మీకు మ్యారేజ్ అయ్యి పిల్లలు పుడితే రిస్క్ తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండలేరు. మీరు మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ని మీట్ అయితే ప్రతి 6 మంత్స్కి మీ యొక్క సిచ్యువేషన్ని రివ్యూ చేసుకోగలుగుతారు. మీరు చేయవలసిన పనులు: ఎర్లీ స్టేజ్లో ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేయాలి. ఇన్వెస్టింగ్ చేసే ముందు మీ రిస్క్ ప్రొఫైల్ని అర్థం చేసుకోవాలి. రిస్క్కి తగ్గ రిటర్న్స్ వంటి రిలేషన్ని అర్థం చేసుకోవాలి. మీరు మీ పోర్ట్ఫోలియోని డిఫరెంట్ అసెట్స్లో ఉంచుకోవాలి. కొన్ని అసెట్స్ లాంగ్ టర్మ్కి, కొన్ని అసెట్స్ షార్ట్ టర్మ్కి ఉపయోగపడతాయి. ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ తీసుకునే ముందు చాలా ప్రశాంతంగా ఆలోచించాలి. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.